हेलो व्यूवर्स इपड़े प्रोमो अदरपोई क्लासिक श्रीहान नेल्ड इट अन्न एंटे कलरे इंस्टाग्राम चाल अंत चाल पोस्टिंग्स पॉजिटिविटी का सिरी की प्लीज सपोर्ट सिरी सिरी षण्मुख वाल फ्रेंडशिप ने नीन अर्थम चुस्कुन अड़ वाले 24 गंटल मुखल चूसर इंत जरगा इंत नेगेटिविटी इंत ट्रोल्स वाकूड सिरी ఇప్పుడు ఎల్లప్పుడూ సపోర్ట్ చేస్తా వచ్చాడు శ్రీహాన్ రియల్ గా ప్రతి ఒక్క అమ్మాయి ఇలాంటి హస్బెండ్ కావాలి అని కోరుకునే క్వాలిటీస్ అన్ని శ్రీహాన్ లో ఉన్నాయని చెప్పొచ్చు అలాంటి శ్రీహాన్ ఈ రోజు సిరి కోసం ఇంత నెగటివిటీ జరిగాక స్టేజ్ పైన వచ్చి ఒక మాట అన్నాడు ఒక్క మాటకి సిరి అసలు శ్రీహాన్ని ఫేస్ చేయలేకపోయింది అనిపించింది అనమాట ఏమన్నాడంటే వదిలేస్తున్నావా సిరి అన్నాడు అక్కడ ఏం మాట్లాడాడు ఎక్కడ కట్ చేశాడు ఎడిటెడ్ ఏ ముక్క తెచ్చి ఎక్కడ తీచాడు అనేది మనకు తెలియదు కానీ బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ ప్రోమో చూస్తున్నప్పుడు సిరి ఏడుస్తున్నప్పుడు వదిలేస్తున్నావా అన్న ఒక్క వర్డ్కి రియల్లీ హార్ట్ టచింగ్ అనిపించింది శ్రీహాన్కి అలాగే సిరికి ఎప్పుడో ఎంగేజ్మెంట్ అయిపోయింది అలా ఎంగేజ్మెంట్ అయిపోయాక ఇప్పుడు అన్సీన్లో వచ్చేసి సిరి షణ్ముఖ్ నాకు నువ్వు కావాలి నీతోనే ఉండాలనుకుంటున్నాను నేను నీ ఫ్రెండ్షిప్ అదొక ఫ్రెండ్గా కన్వే చేసింటే బాగుండేది డే వన్ నుంచి కూడా ఒక ఫ్రెండ్షిప్ లాగా తను కంటే కూడా ఎక్కువ ఎఫెక్షన్ చూపిస్తుంది మేబీ 24 అవర్స్ అందరూ కలిసి ఉండడం వల్ల షణ్ముఖ్ అలాగే వచ్చేసి సిరి ఎమోషనల్ అవ్వచ్చు ఆ ఎమోషన్ను కూడా అర్థం చేసుకొని శ్రీహాన్ ఇలా స్టేజ్ మీదకి రాచి ఈ మాట మాట్లాడడం గుండెల్ని పిండేసింది ఎక్సలెంట్ అనిపించింది సిరి మాత్రం డెఫినెట్గా శ్రీహాన్ ఫేస్ చేయలేకపోయింది ఇప్పటికైనా శ్రీహాన్ లవ్ను అర్థం చేసుకొని శ్రీహాన్తో మంచిగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది చూస్తున్న సేపు నాకు అదే ఫీలింగ్ వచ్చింది ఇంకా రవి కోసం కావచ్చు వాళ్ళ మదర్ వచ్చింది అలాగే వచ్చేసి అప్పి మీ అందరికీ తెలుసు జబర్దస్త్లు ఎంత ఫేమస్ తను వచ్చారు శివబాలాజీ బీబీ ఈ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ విన్నర్ శివబాలాజీ వచ్చారు ఫన్ ఈరోజు సూపర్ క్లాసిక్ ఎపిసోడ్ చూడబోతున్నాము రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మీ శ్రీహాన్ సిరి ఈ దీని మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ